నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు షబానా. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం 38/2023 బుధవారం నూతనంగా రామాపురం నుండి గోపగుడిపల్లె వరకు ఏర్పాటు చేసిన తార్ రోడ్డును రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అనంతరం నల్లగుట్టపల్లి గ్రామంలో కన్నపు వాండ్లపల్లి నుంచి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకొని బుక్లెట్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడుకు ఓటమి తప్పదు అన్నారు. శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, మేము ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సుపరిపాలనే కారణమని తెలియజేశారు. అలాగే పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలియజేశారు. అభివృద్ధి కార్యక్రమాల పరంగా రాయచోటి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో, పట్టణాలలో రోడ్డు సౌకర్యం లేని చోట్ల రోడ్ల సౌకర్యం కల్పించడం జరిగిందని, అలాగే డ్రైనేజీ త్రాగునీటి పరంగా కూడా సమస్య లేకుండా ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, అలాగే ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించడం జరిగిందని తెలియజేశారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది. ఈ కార్యక్రమంలో రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి, రామాపురం మండల ప్రెసిడెంట్ గడికోట జనార్దన్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నప విశ్వనాథ్ రెడ్డి, రామాపురం జడ్పీటీసీ మానస వెంకటరమణ, నల్లగుట్టపల్లి గ్రామ సర్పంచ్ అయోధ్యపురం నాగభూషణ్ రెడ్డి, నల్లగుట్టపల్లి ఎంపీటీసీ షోరూమ్ వెంకట సుబ్బారెడ్డి, రాచపల్లి సర్పంచ్ పి వెంకటరెడ్డి, రామాపురం మండల వైస్ ప్రెసిడెంట్ ఎన్ శివశంకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మల్లెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇంకా మండలంలోని ప్రజలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి రిపోర్టర్, రామాపురం మండలం, అన్నమయ్య జిల్లా. మిగిలి భూములు వీళ్ళే వ్యవసాయం చేసుకుంటున్నారు పొలంలో. పాతవాళ్ళు అధ్యక్షం చేస్తున్నారు. ఒకవేళ ఆ భూమి మిగిలి భూమి ఉంది నీ వ్యవసాయంలోనే ఉంటే మా రామపురానికి 5 కిలోమీటర్ లోపల లేకుంటే చేయొచ్చు. అసైన్మెంట్ మనమే ఆర్సీ కోసము స్థలం ఇచ్చినా కొంచెం తేడ పిండిలే. మరి మన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ప్రభుత్వ పరంగా తర్వాత నిష్పక్షపాతంగా ఎటువంటి రాజకీయాలు లేకుండా చూడకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్లకు ప్రాధాన్యతతో ఇంత మంచిగా సంక్షేమ కార్యక్రమాలు అందించినట్లేదు కదండి. మీడియా పరంగా మీరు కూడా మేము ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చూస్తున్నారు, ఏ గడప దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఏమొచ్చింది, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఏ ఒక్కటి కూడా మిస్ అంటే. ఈరోజు ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళు ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి ఏదో మాట్లాడాలా, మేము అధికారులకు కావాలి కాబట్టి ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించాలన్న పౌరుతో వివరిస్తున్నారు. కానీ వాళ్ళకి మాట్లాడే అర్హత ఏ ఒక్కరికి లేదు. జగన్మోహన్ రెడ్డి తండ్రి ఒక అడుగేస్తే 2 అడుగులు వేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా 2 అడుగులు కాదు 10 అడుగులు వేస్తారు. మనిషికి అర్హత ఉంటే విద్యార్థిగా అవసరాలు చదువుకునే వాళ్ళకి తెలియచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, ఇల్లులు కట్టుకున్నటువంటి ఇల్లు దగ్గర నుంచి, స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇచ్చిన దగ్గర నుంచి, అమ్మఒడి బడికి పంపిస్తే అమ్మఒడి అని చెప్పి ఆ స్కూల్స్ డెవలప్ చేసి ప్రతి ఊర్లో పంచాయతీ కార్యాలయము, ఆర్బీకే హెల్త్ సెంటర్ నిర్మించడమే కాకుండా ఫుల్ ఫెడ్ స్టాఫ్ పెట్టి ఇంటింటికి వాలంటీర్లు అనే 50 ఏళ్ళకు వాలంటీర్ పెట్టి సేవలు అందించేటువంటి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క గంట మీద మాట్లాడచ్చు. చేసినవి ఒక్కొక్క గంట గంటలో మాట్లాడచ్చు.
సమయం నీకు లేదు, నాకు లేదు కావచ్చు. ఇంత ఇటు బేసిక్గా చేసినటువంటి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాగ మంచి కార్యక్రమాలు చేసినా రాజకీయ గౌరవ విమర్శలు ఒక వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి ఒకప్పుడు ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతం భగవంతుడి దయ వల్ల జగన్మోహన్ గారి ఆశీస్సులతో మీరు జిల్లా కేంద్రం చేసి దాదాపు 20-30 కిలోమీటర్స్ ఊరు వెలువలు పెరిగాయి, రైతుకు మేలు జరిగింది. ఒకప్పుడు ఆర్డీఓ కార్యాలయము డిఎస్పీ కార్యాలయం లేనటువంటి ప్రాంతంలో ఆర్డీఓ డిఎస్పీలే కాకుండా జాయింట్ కలెక్టర్లు ఎస్పీ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు ఒక ఊరిలో పెట్టగలిగారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విషయంలో కూడా ప్రమాణంగా చేసుకుంటుంది. సామాన్య వ్యక్తికి మంచి చేయాలా ఒక రాజకీయ పరంగా అన్నటువంటి ఆలోచన మన నాయకుడి ఆ రకంగా బడికి పిల్లలతో ఇంటికి పోయినప్పుడు మాట్లాడితే ఆ డ్రెస్ చూస్తే వాళ్ళు వేసుకున్న క్వాలిటీ అరవింద్ మీన్స్ ఒక ముఖ్యమంత్రి ఇలాంటి క్లాత్ ఉండాలా అని చెప్పి బట్టలు మూడు చదివేయడం, టైలర్లకు డబ్బు టైర్ కుట్టించుకోవడానికి డబ్బు లేడం, బ్రహ్మాండమైనటువంటి బ్యాగ్ అంటే షూస్ ఇట్లాంటి షూస్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక సామాన్యుడి గురించి ఇంత మంచిగా ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత ఏ ఒక్కరికి లేదు. అవినీతి అన్నటువంటిది లేకుండా డైరెక్ట్ డెబిట్ 2,50,000 రూపాయలు డీబీటీ ద్వారా చేయించిన నాన్ డీబీటీ హౌసింగ్ కాపు గతంలో ఎప్పుడైనా జరిగిందా? అప్పులు అని గొడవ చేస్తున్నారు. అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఆన్ రికార్డ్ చెప్పింది ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు 170,000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు ఆయన కొత్తగా ముఖ్యంగా 5 సంవత్సరాలలో 3,00,000 కోట్లు అప్పులు చేసి గోకులాలు కట్టుకోమని చెప్పి వాళ్ళకు బిల్లులు ఆ డబ్బులు దోచేశారు. ఇల్లు కట్టుకోమని చెప్పి గుణాలు తీసుకున్న బిల్లులు దోచేశారు. బాత్రూమ్ డబ్బు దోచుకొని తిన్నారు. నీరు చెట్టు పేరుతో 1,000 కోట్లు అన్యక్రాంతం చేశారు. వీళ్ళని ప్రభుత్వం గురించి విమర్శిస్తారంటే సిగ్గుపడాలి. ఏ అర్హత లేదు. ప్రజల నుంచి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ గారి ప్రేమ స్పష్టంగా కనపడుతోంది. ఆ ఉందా లేదా అన్నది మీలాంటి మీడియా వాళ్ళు వచ్చి మాతో వెనకలు తేండి.